మండల పరిధిలోని అమ్మాయిపల్లి గ్రామంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన గౌడ జయంతి ఉత్సవాలు అమ్మాయిపల్లి గ్రామ గౌడ సంఘ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. బహుజనుల రాజ్యాధికారం కోసం మొఘల్ రాజులను చేల్చి చెండాడాడు. వాళ్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధవీరుడు, 12 మంది సైన్యాన్ని ఏర్పరచుకుని 12,000 మంది సైన్యాన్ని తయారు చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన గౌడ. ఆ మహనీయుని జయంతి సందర్భంగా అమ్మాయిపల్లి గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సూటిలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మాయిపల్లి గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు తిరుపతయ్య గౌడ, గ్రామ గౌడ సంఘ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. బహుజన వీరుడు దాదాపు 360 సంవత్సరాల క్రితము పడుగు బలహీన వర్గాలు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకొని తిరిగే ధైర్యం చేయలేని కాలంలో మాదిగా మాల్ల గౌడ గొల్ల కుర్మ బోయ అన్ని కులాలను నిమ్న జాతులను జరుగుతున్న అన్యాయాలపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ కాలంలో ఎదురుదిరిగి తన యొక్క సైన్యాన్ని తయారు చేసుకొని బహుజనుల యొక్క కోసం పోరాటం చేసినటువంటి బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన గౌడ్. అటువంటి సర్దార్ సర్వాయి పాపన గౌడ్ యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో కానీ లేక పార్లమెంటులో కానీ పెట్టలేకపోవడం శోచనీయం. అంటే దీనికి ఉదాహరణ కూడా ఒకటింది, మహారాష్ట్రలో పుట్టినట్టు శివాజీ మహారాజ్ గారిని అతను కూడా మహనీయుడే కాదనలేమో. అటువంటి మహనీయుని యొక్క విగ్రహ అది ఫోటోను కనీసం ఇంగ్లీషులు వాళ్ళ పార్లమెంట్ లో ఫోటోను పెట్టుకున్నారంట. ఎవరు ఈ భారతదేశం యొక్క పౌరుషానికి మెచ్చుకొని అతని యొక్క ఫోటోను వాళ్ళ పార్లమెంట్ లో పెట్టుకున్నారంట. కనీసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మన దేశంలో నిమ్న జాతుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుని ఫోటో లేకపోవడము, లేకపోతే విగ్రహం లేకపోవడం కూడా అతని యొక్క యుద్ధ నీతిని, అతని యొక్క ధైర్య సాహసాలని ఆ కాలంలో నిమ్న జాతులకు కనీసం బట్టలు కూడా లేని పరిస్థితిలో, ఆకు అలంలో తిరుగుతున్న పరిస్థితిలో, గోల సంచులు కట్టుకొని తిరుగుతున్న పరిస్థితిలో ఎదురు తిరిగి నిమ్న జాతుల కోసం పోరాటం చేసినటువంటి బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహావిష్క అది జయంతి సందర్భంగా ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఈత చెట్లను, ఈత వనాలు పెంచుకోవడానికి శాంక్షన్ చేస్తామని చెప్పని ప్రభుత్వాలు అంటున్నాయి. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా 5 ఎకరాల భూమి కానీ ఈత చెట్లు పెంపకం నామమాత్రంగా కెనాల పంటో గెట్ల పంటో పెంచితే వాటిని మలత రోజు రైతులు వాళ్ళ అవసరాల కోసం తీసేసిన కాలాలు ఉన్నాయి. చెరుకట్ల పంటో కెనాల పంటో నాటిస్తే కూడా అవి కూడా నీళ్లు పర్యవేక్షణ లేక ఎండిపోతుండయి. కనీసం ఊరికి ప్రతి ఊరికి చెట్లను, ఈత చెట్లను మంజూరు చేస్తూ వాటిని పర్యవేక్షించడానికి కూడా ఒక వ్యక్తినే లేకపోతే ఆ బాధ్యతలు అప్పగించి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని, ముఖ్యంగా కొత్తగా పింఛను కు అప్లై చేసుకున్న అర్హత ఉన్న వాళ్ళకల్లా పింఛన్లు మంజూరు చేయాలని చెప్పని, తొందరగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పనిముట్లను గౌడ్లకు అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నిదానంగా నిజంగా నివాళులు అర్పించినట్లుంటది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం నెరవేర్తారని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క సహాయాన్ని గౌడ్లకు అందిస్తారని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. అమ్మాయిపల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులము దాదాపు 100 మంది ఉన్నాము. కనీసం అంటే మాకు ఉండడానికి, కళ్ళు అమ్ముకోవడానికి, కళ్ళు మామూలు ఏడుచుకోవడానికి, దుకాణదారు అమ్ముకోవడానికి కూడా ఇంత స్థలం లేదు. కనుక దయచేసి గవర్నమెంట్ మాకు ఇంత స్థలం కేటాయిస్తే మేము అక్కడ గృహం ఏర్పరచుకొని మేము అక్కడ కులవృత్తులము ఉపయోగం పరచుకుంటామని తెలియజేస్తున్నాం. అన్న మినిస్టర్ సార్ దగ్గర మాట్లాడి, ఈతవనం గురించి మాట్లాడి, పెన్షన్ల గురించి, స్థల కేటాయింపు గురించి మాట్లాడి సార్ దగ్గర తొందరలోనే శాంక్షన్ చేపించుకొని వస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.